కథాస్రవంతి చిరునామా లేని కోనేరు కథ రచన శ్రీ ఏఎన్ వినిపిస్తున్న వినిపిస్తున్నవారు పప్పు భోగారావు వేసవి సెలవుల్లో పిల్లలంతా లేచిన దగ్గర నుంచి పాత్రుడు కోనేరు గట్లంటే తిరిగేవాళ్లం అక్కడి రావి మర్రి చెట్ల నీడల్లో దొంగ పోలీసు ఒంటికాలు పరుగులు ఊగాటలు ఆడేవాళ్లం మర్రి ఊడలు పట్టుకుని ఊగాడుతూ కోనేటిలో గెంతేవాళ్ళం ఎవరు దూరంగా గెంచుతారన్నది పందెం పందెంలో గెలిచిన వాడిని ఓడిపోయిన వాళ్ళంతా భుజాల మీదకి ఎక్కించుకుని కోనేరు నాలుగు గట్లు వచ్చేవాళ్ళం వంతుల వారీగా చల్దలకు వెళ్లేవాళ్లం మీరిప్పుడు మేమప్పుడు అనుకునేవాళ్ళం మధ్యాహ్నం భోజనాల వేళ దాకా ఆడి భోజనాల కోసం ఇంటికి చేరుకుని భోజనాలు చేసి పడక నటించేవాళ్ళం పెద్దలు పడుకున్న వెంటనే కోనేటికి మళ్ళీ పరుగులు తీసేవాళ్ళం చీకటి పడేంతవరకు గట్లని అంటిపెట్టుకునే ఉండేవాళ్ళం నీటిలో నాని నాని రూపాలు మార్చుకుని దీపాలు పెట్టే వేళకి ఇంటికి చేరేవాళ్ళం ఆకలితో అల్లాడిపోయేవాళ్ళం అప్పుడు ఏది పెడితే అది పరమాణంలో ఉండేది దాన్ని కడుపు నిండా తిని నిద్రపోయేవాళ్ళం రాత్రివేళ పిల్లల కోసం పకోడీ జిలేబీలు తెచ్చేవారు పెద్దలు వాటిని ప్రేమగా పెట్టేందుకు లేపినా లేచేవాళ్లం కాదు ఒకవేళ లేచినా చేతిలో జిలేబీ నోట్లో పకోడీ పెట్టుకుని నిద్రపోయేవాళ్ళం బాల్యం అంతా అలాగే గడిచింది ఆటలు ఆకలి తప్ప ఇంకేమీ తెలియని రోజులవి కోనేరు అంతే ఆడిస్తే ఆడేది పాడిస్తే పాడేది నిద్రపోయేది నిద్రపోయిన కోనేటిని వెన్నెల రాత్రుల్లో చూడాలి అద్దంలో మెరిసిపోయేది అది కోనేటిలోని చందమామ పెద్ద సైజు రూపాయి బిళ్ళలా తడతడలాడేది ఓహో అని కాపలాదారి కేకల్ని ప్రతిధ్వనిస్తూ అప్పుడప్పుడు ఉలికిపడేది కోనేరు అంతే తప్ప రాత్రివేళ పెద్దగా అలికిడి చేసేది కాదు టెన్త్ నాటికి మాతో పాటుగా కోనేరు ఎదిగింది దాని తూర్పుగట్టు మీద శివాలయం హనుమాలయం వేణుగోపాలస్వామి ఆలయం వెలిసేయి వాటికి అనుగుణంగా పూల దుకాణాలు కొబ్బరికాయల దుకాణాలు పుట్టుకొచ్చాయి దీప తోరణాలు వేలాడే పావంచాల పొడవునా దీపస్తంభాలు వరుస తీరాయి రాత్రి తొమ్మిదింటి వరకు కోనేరు రాజమహల్లా విరిగిపోయేది సోమవారం శివాలయంలో అరటిపళ్ళు మంగళవారం హనుమాలయంలో కార్పు గురువారం నాడు స్వామి ఆలయంలో పులిహోరను ప్రసాదంగా స్వీకరించి తరించేవాళ్లం గురువారం సాయంత్రం ఏడు గంటలకు వేణుగోపాల స్వామి ఆలయానికి వెళితే పూజారి గారి అమ్మాయి బాదమాకుల్లో పులిహోర ప్రసాదం అందజేసేది ఆ అమ్మాయిలాగే ప్రసాదం కూడా పచ్చగా ఉండేది కంటికి హాయిగా ఉండేది సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది వరకు పావంచాల మీదే అంతా గడిపేవాళ్ళం వచ్చిపోయే అమ్మాయిలను చూస్తూ కబుర్లాడేవాళ్ళం అమ్మాయిలు కూడా ధైర్యంగా పావంచాల మీద కూర్చుని కోనేటిలో గులకరాళ్ళు మొగ్గలు వేసిరేవాళ్ళు కోనేట్లో గురకరాళ్ళు పూల మొగ్గలు విసిరేవాళ్ళు గజ్జలు ఘల్ ఘల్ అన్నట్టుగా నవ్వేవారు ఆ నవ్వుకు సమాధానం ఇచ్చినట్టుగా కోనేరు కూడా ఘడమనేది వెళ్తూ వెళ్తూ అమ్మాయిలు మా కుర్రాళ్ల తాళలు నిమిరేవాళ్ళు ఎవరన్నది వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఎరగని వార్లా పరికిణీలు పట్టుకుని పావంచాలెక్కుతూ కనిపించేవారు కొందరైతే తెగించి మా వీపును చరిచేవారు పట్టుకుందామంటే దొరికేవారు కాదు అడిగితే ఆకతాయిలంటూ అల్లరి చేస్తున్నారంటూ కేకలు వేసేవారు ఇంటర్ పూర్తయ్యే వరకు ఇంతే ఏదో తెలియని ఆరాటము అలజడి కోనేరు కూడా అంతే కిసకిసమనేది కింక పెట్టేది వర్షం పడుతున్నప్పుడు చూడాల్సింది కోనేటినే అదో అద్భుతం నీటి మీద నీరు ఏటి మీద ఏరు అని ఆ దృశ్యానికి పరవశించిపోయేవాళ్ళం వర్షంలో కోనేటలు దూకడం కోనేటి మధ్యలో ఉన్న స్తంభానికి పోటీలు పడి ఈదడం అమ్మాయిల కేకలు ఉత్సాహపరుస్తూ వారు కొట్టే చప్పట్లు మరిచిపోలేనివి వర్షం ఆగిపోయినా అమ్మాయిలు కావాలంటే చెట్ల కొమ్మలను ఊపి మళ్లీ వర్షం కురిపించేవారు అబ్బాయిలు అసలు కంటే వడ్డీ ప్రియంలో అది ఆ వర్షంలో తడవడం పావంచాల మీద పరుగులు పెట్టడం అమ్మాయిలకు మహా ఇష్టంగా ఉండేది ఇంటర్ పూర్తయ్యే నాటికి కోనేరు కోటి రతనాల వీణలా ఉండేది ఏమాత్రం సంచరింపజేసినా ఒక అయ్యార పోయేది వేల వేల రాగాలు పలికేది వింటూ ఆ గట్లంట అక్కడే ఉండిపోవాలనిపించేది అలా ఉండడం ఇష్టం ఉండదు పట్నంలో డిగ్రీ చదివి రమ్మని పంపారు లోతులేని గట్టున కూర్చుంటావో సముద్రంలో ఈదుతావో అంతా నీ ఇష్టం నీ చేతుల్లోనే ఉందంతా అన్నారు పిల్లలను చెదరగొట్టారు విడదీశారు విడిపోయామంతా డిగ్రీ ఆ తర్వాత పీజీ చేసి వచ్చి చూస్తే స్నేహితులేరీ కోనేరేది లేదు ఐదేళ్లలో అంతులేని ఆక్రమణలకు అది నాలుగు గట్ల మీద షాపులు హోటళ్ళు వెలిశాయి ఆలయాల దగ్గర తప్ప కోనేటిని చూసేందుకు దారి లేదు అక్కడ కూడా పావంచాలన్నీ నాచుపట్టి కంపు కొడుతున్నాయి కోనేటిని చెత్తగుండిని చేసేయి హోటళ్లు అలికిడికి ఝుమ్ అంటూ దోమలు ఈగలు లేస్తున్నాయి చూసేందుకు భయంగా ఉన్నదంతా ఈ చెత్తకుండీలో పడే మొన్న నవరం మీ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నాడు చెబుతున్నారెవరో వినడం ఇష్టం లేకపోయింది నుంచి ఇంటికి చేరుకున్నాను ఒంటరిగా కూర్చున్నాను ఏడు పూస్తున్నది ఏడుస్తున్నాను పట్టాల మీద మొగ్గలు పెడుతున్నారెవరో చక్రాల కింద నలిగి పువ్వులవుతాయట గుడి గంటలు తొలగించి శ్మశానంలో వేలాడదీస్తున్నారు ఆ గంటలు వాయించి శవాలకు స్వాగతం చెబుతారట తట్టుకోలేకపోతున్నాను వందలు వేలాదిగా పియానో మెట్లను అదుపుతున్నారెవరో వద్దండి వద్దు దయచేసి సన్నగా ఓ చిన్న వేణు వినిపించండి చాలు అని అరవాలనిపిస్తున్నది వినేవారేరీ మీరింతవరకు చిరునామా లేని కోనేరు కథ విన్నారు రచన శ్రీ ఏఎన్ శర్మ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ శ్రీ ఏఎన్ గారి ఫేస్బుక్ వాల్ నుంచి సేకరించి వారి అనుమతితో వినిపించడమైనది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి